కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ప్రభుత్వ వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. చందుర్తి మండలంలో శుక్రవారం రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాల్లో కరోనా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 90 మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా 6 పాజిటివ్ రావటం జరిగిందన్నారు. ఇందులో రామన్నపేటలో 3, తిమ్మాపూర్లో 2, లింగంపేటకు చెందిన 1 పాజిటివ్ రావటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా 2వ దశ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా చలికాలం కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ టెస్ట్ చేసుకునే విధంగా చేయండి, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి కోవిడ్ యొక్క సెకండ్ వేవ్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్కులను ధరించండి, భౌతిక దూరాన్ని కూడా పాటించండి, అండ్ చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండండి. కోవిడ్ అనేది ఇది క్రమంగా పెరుగుతూ పోతుంది. మనము ఇప్పుడు చాలా మందిలో ఒక అపోహ ఉంది, మన ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే బీపీ షుగర్ ఉందో లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా చాలా ప్రమాదకరం. మనకు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం పిఎస్సిలో కోవిడ్ టెస్ట్ జరుగుతుంది, ప్రతి విలేజ్లో మనము టెస్టింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకి ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాము. ఒకవేళ ఎవరికైతే ఇంట్లో ఉండటానికి సరైన వసతులు లేవో వాళ్ళందరికీ కూడా మనకు ఐసోలేషన్ సెంటర్ ఒకటి వేములవాడలో ఉంది. ఎవరికైనా ఇంకా ప్రాబ్లం అయితే సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ మనం అందిస్తున్నాము. ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం అనేది చాలా చక్కగా కోవిడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ సద్వినియోగపరచుకోండి, అలాగే చెప్పిన ప్రికాషన్స్ అన్ని వాడుతూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.